ಅದಕ್ಕೆ ಕದಂಗ್ತೀನಿ ನಿಧವಾರದಲ್ಲಿ ಏನು ಮಾಡುತ್ತೆ ಮೇಡಮ್ ವಾಂಶನಲ್ಲಿ ಇರುತ್ತೆ ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಆಡ್ದವ್ರು ಆಡುತ್ತೆ ಅಣ್ಣ ಅಣ್ಣ ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಆಡ್ದವ್ ಲೇವ್ ಲೇವ್ ಮಾಡಿಕ್ ದೇವಳು ಎಂದಕ್ಕೆ ಏನಾಯ್ತು ಸರ್ತೆ ದಯ ಅಂದಿರಲ್ಲ ಪೋಡ ರಾತ್ರಿ ರೆಣ್ಣೆ ಇತ್ತು ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಅವಳೆ ತೀಸ ಅವತರ ಹೆಸರತ್ತೆ ಇಂಕೋಸಾರಿ ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಅಂಟ್ಬಿಟ್ಟು ಇಪ್ಪುಡು ರಾತ್ರಿ ಹರಿಜನ 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 ಕ್ಯಾರಮ್ ಬೋರ್ಡ್ ಆಡದಲ್ಲ ಕ್ಯಾರಮ್ తెలుగు ఉందా రేమన్న క్యారం బోర్డ్ ఆడడం బోర్డు ఏం క్యారం బోర్డు ఇప్పుడు నేను నిడత మాట్లాడలేదు టైం ఎంత అయింది ఇప్పుడు రెండు అవుతుంది రెండింటికి ఏం క్యారం బోర్డు వచ్చా తెలుగు ఉందా ఆయనకి నీ మంచిగా వండుకో చూడ అరే రెండు కళ్ళు రెండు కళ్ళు అందుకొని బండ జరుగుతా బయటకు తీసుకుపోయి వండుకో రాడు ఇల్లు కూడా లేపిండి ఇడు నన్ను కూడా లేపిండ్రా అంటే పోరాడు నిద్ర మాట్లాడలేదు నీకు నిద్ర పట్టకుండా బాగులే శ్మశాన వాళ్ళు వండుకోపో నిద్ర పడుతుంది పొద్దుంతా పని చేస్తేనేమో రాత్రి నిద్ర పడుతుంది మంచిగా పొద్దంతా వండుకున్నాడే రాత్రి అంతా వండుకుంటే నీ నాకు ఒక్కని కాడుకోరాదా నేను ఒక్కనే విత్తపో నీ నన్ను బెదిరించేదండి మీరు అని లేవు ఒక్కనే ఆడుకుంటా నీ ఫస్ట్ కర్రది కొట్టనా ఎర్రది కొట్టానా ఫస్ట్ అయితే పెడదాం ఇది మరి ఎట్లా ఇది కొట్టడా అది కొట్టడా అర్థం అయితే మరి ఇవి దీనికి దీనికి సమానం ఉన్నాయి ఇది పైన పెట్టాలి ఇది అవా ఇవి రెండు ఉన్నాయి నాకు తెల్లది ఇస్తాం నేను తెల్లని మాట కొట్టుకుంటా పడే 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 నాకు ఆటన ఆటన ఇక వాళ్ళు ఆడపోతే నేను ఇటు దిక్కు కొట్టుకుంటా మూడు దిక్కు నేను ఆడుకుంటా ఇక ఒక్క వాళ్ళు ఆడపోని నేను ఆడుకుంటా ఒక్కని వాళ్ళు ఆడపోతే నాకు ఆడుకోరాదా కూరడు ఒక్కడే క్యారం బోర్డు ఆడుతుంది ఎట్లనన్నా వేసి అంత పెట్టి కట్టి రేపు పొద్దున టిఫిన్ల కరిసి వెళ్ళదు ఇవ్వాలి ఆడపోతే అమ్మో అలా పడ్డది నాకైతే పడ్డది ఐదు ఉన్నారా నాకైతే ఎర్రది పడ్డది మీ అమ్మాయి క్యారం బోర్డు ఆడుతుంది ఉత్తానా అద్దానా విని వాళ్ళు ఎట్టాగో ఆడరాదు మనం ఇంత మెల్లగా ఆడిపించి ఎట్టా ఓడగొట్టి రేపు ఛాయలు వందామని వెళ్ళదు ఇవ్వాలి పైసలు అబద్ధాలు ఆడకురా హరీష్గా నువ్వు అన్నయ్య మొత్తం నాకు తినబడ్డాయి ఆ బుగ్గ అన్ని బుగ్గ బుగ్గ వేసి ఛాయలు టిఫిన్లకు వెళ్ళదు దేవరాను అవునా కాదా అవును నీకెట్లా తినబడ్డది నేను అనుకున్నాను ఎందుకంటే నేను కూడా అదే ప్లాన్ వేసిన ఇద్దరం కలిసి ఇద్దరం కలిసి అనే పైసలన్నీ ఓడగొట్టి రేపు పొద్దుల చాలు వెళ్ళదిద్దాం పా అరే శేఖర్ అరే శేఖర్ ఏంటిది మేము కూడా ఆడుతాం అప్పుడు ఏమన్నా అప్పుడు తిట్టావు అరిసాలు నువ్వు కలిసిండు అవసరం లేదు మీరు చక్కగా వండుకోరు అవసరం లేదు అవసరం లేదు ఈ ఆయనకి బాగా ఆట బాగా ఆయనకి బాగచ్చు కాబట్టి ఆడ ఒక దిక్కు మన ఇద్దరం ఒక దిక్కు మన ఇద్దరం ఒక దిక్కు మీకు ఆట బాగా వచ్చు మాకు ఆట రాదు ఏం కాదు చిన్నోళ్ళు కదా సరే ఓకే అమ్మా ఓకే
ఆట చెప్పినది రాడు నీకు ఆడ రాదు ఇది అవునా మరి గిట్ట ఏమైనా ఎత్తు పెట్టినావు ఏం లేదు ఏం లేదు ఇట్లా పోరాలి మోసం చేయదు మమ్మల్ని ఏం లేదు ఇదే నీకు ఉత్తదేది అరే మాకు ఎట్లాగో ఆట రాదు ఎట్లా ఓడిపోతాం కదా అని మమ్మల్ని ఇట్లా ఇంకోటి ఇంకోటి పెట్టరు కదా మీకు తెలియదు ఇంకా ఇది ఒకటే అది కాదు అది కాదు ఇది పెట్టి మన ఇష్టం ఏంటో మన ఇష్టం ఉన్నది కొనుక్కోవచ్చు దీంతో కొట్టుకోవచ్చు దీంతో రెండు కూడా రాదు ఒకటే ఒకటే ఏదైనా ఒకటి టైగర్ మన అది మన ఇష్టం టైగర్ అట్లా ఉండదు దానికి ఉండదు అట్లా అది ఆట దీని ఒక్కదాని పట్టం ఉంటుంది ఆట అవునా పిసా పిసా పెట్టద్దు మళ్ళీ ఇట్లా ఇగో గిట్ల పెడితే ఆఫ్ రింగులు అయితే ఇగో గిట్ల బరాబర్ పెట్టాలి దీన్ని పడితే ఫైన్ ఆటన ఆటన ఫైన్ ఉంటుంది ఇగో గిట్ల పెడితే ఆఫ్ రింగ్ బరాబర్ పెట్టాలి కదా లెంత్ గిడ పెట్టి కొట్టుకోవచ్చా అట్లా ఉండదు అట్లా పెడితే బంది ఇగో గిదాని మెయిన్ నీకు ఇగో పిసా పిసా పెట్టద్దు ఇగో గింత ఏమన్నా ఫస్ట్ ఏకైనా కొట్టుకోవచ్చా ఏకనే ఎర్రకాయకి ఎట్లా అంటారు ఇట్లా మీకు కాదు మనం ఇట్లా కొడతాం చూసినావా అవి కొట్టినప్పుడు ఇవన్నీ కింద పడతాయి కింద పడడం లాస్ట్ కట్ట కాదు ఇట్లా కొట్టుకోవాలి మనం కొట్టుకున్నాక ఒకటి ఎర్రది ఒకటి తెల్లది ఒకటి ఎర్రది లాస్ట్కి అది ఫస్ట్ ఎర్రది కొట్టుకోవాలి ఎర్ర కొట్టినాక తెల్లదాన్ని కర్రదాన్ని కొట్టుకోవాలి ఓలే ఎన్నిట్లలో ఏదో ఒకటి పడ్డపోతే ఇప్పుడు ఇది ఒకటే అన్నింటిని కొట్టడా దీని ఎవరు కొట్టరా దాని ఒళ్ళు అట్లుండదు అది స్టైగర్ అన్నట్టు అది ఇప్పుడు మనం ఇప్పుడు బండికి ఎట్లా మనం ఈ కిక్కు తప్ప మనం వేరే కొట్టద్దా కొట్టరాదు డక్క కొడతారు కాకుండా డక్క డక్క అది దీనికి అట్లుండదు అన్నట్టు అట్లా జబ్బు ఆట ఇది బాగానే తెలుసు పైసలు కూడా బాగా తెచ్చుకోవాలన్నాడు పోనీ రే నన్నమ్మా కాదురా అక్కడ బద్దుంది ఇక్కడ బద్దుంది నాకు గోటీల షూరుందా ఇట్లా కొట్టుకోవాలి అంటే అడో బద్ది ఇడో బద్ది అని గట్టు గట్టుండదు ఇది ఇట్లా పెట్టు కొట్టాలి ఇది ఇది బాగా దూరం ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చా అట్లా పెట్టుకోరాదు అది ఆడ నుంచి అలా కొట్టుంటుంది అది నూకద్దు నూకద్దు గట్ల కాయ గిట్ల గిట్ల నూకద్దు గిట్ల మెల్లగా రాలి అరే కాయ గట్ట కాదు గిట్ల పెట్టి గిట్ల కొట్టాలి గిట్ల కొట్టుడే ఉంటుంది కొట్టుడు గట్ల గట్ల ఏ కాదు అంటే మనం అన్ని కొట్టుకోవచ్చు ఎర్రది ఒకటి కర్రది ఒకటి తెల్లది లాస్ట్ పడ కొట్టుకోవాలి ఇవన్నీ పడ కొట్టుకోవచ్చు అరే శిఖర్ అని మస్తు ఆడ తెలుసురా ఘోరంగా తెలుసు ఏమనుకున్నా ఇంకా ఆటన పడదు నీకు మళ్ళీ మళ్ళీ కొట్టుకోవాలి ఆటన అది ఎర్రది ఎంత ఐదు 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 శేఖర్ ఉంది చూడు ఏ కదా వచ్చినట్టు అనిపించింది కొట్టుకున్నా నీకే నేనేనా పడ్డది పడ్డది అవద్దాం అడుగు పడ్డది రూపాయి నాకు ఎర్రది బాగా నచ్చింది ఎర్రదాన్ని కొడతా అట్లుండదు ఎర్ర ఎర్రది కొట్టుడు ఉండదు ఎర్రది లాస్ట్కి ఫస్ట్ ఉండదు అది ఏడా గానే లోపలికి చెదరికింది ఏంది ఇప్పుడు చూసిన నేను తోక కనబడ్డది సరే కొట్టు అది పోయింది అనుకోట ఏమైనా మాకు పడ్డాయి ఇంత మా ఇద్దరికి వాళ్ళే వన్ గాడ రెండు గీడ మూడు ఈడ రెండు నాకు పడ్డాయా మనవాడికి ఇక్కడ ఒకటి పడ్డా ఒకటి ఇంత ఇక్కడ మూడు ఒకటేసారి వచ్చి పడ్డాయి కొడితే గిన్నె నుంచి కొట్టినా మూడు ఎగిరేసి గిన్నె పడ్డది ఇక చూడు ఇగో అబద్ధాలు ఆడుతున్నాయి నేను ఇగేంది ఇగో చూడు నాకు మూడు పడ్డాయి నాకు ఈడ మూడు పడ్డాయి ఆడ రెండు పడ్డాయి ఆడ ఒకటి పడ్డది నేను గిడిదిక్కు కొడితే మూడు గాడ గుద్దుకొని వచ్చి ఈడ మూడు పడ్డాయి నాకు ఇక గివే మూడు ఆగు ఇక ఒకటి రెండు మూడు
నువ్వు వాడగొడుకుంటా మమ్మల్ని అరే ముందు చూడ ఒకసారి ఏంటంటే ఇప్పుడే అవు కాదు ఇటుకెళ్ళకండి నువ్వు చూడలేవు ఇంకేంది రెడ్ చాయిస్ ఇంకేంది ఒక రెడ్ ఉంది ఒకటి బ్లాక్ ఒకటి ఒకటి వైట్ ఒకటి బ్లాక్ ఆటో నీకే వాడగొట్టుకున్నావాన్ని చూడు చూడు ఇక ఆటలు నీకు రెండు అడ్డాయి ఇక మాకు రెండు అడ్డాయి నాకైతే అన్ని ఆటలే అన్ని బ్లాక్ నాకు ఏమర్థం ఒకటి రెడ్ చాయిస్ ఇంకేంది రెడ్ చాయిస్ ఆరాకు అమ్మతాడు అర్థం అయితే ఆట మీరు మంచిగా పెట్టుకోవాలి రెడ్ కింద పెడతారు రెడ్ చాయిస్ అప్పుడు రెడ్ కింద రెడ్ కొట్టాలి ఏమన్నా పైసలు అనిపోయేటట్టున్నాయి వీళ్ళు బాగా పెడుతున్నాం వీళ్ళు ఇద్దరు కలిసి మొత్తం పోతున్నట్టున్నాయి పైసలన్నీ పోతున్నాయి రెడ్ మాత్రం మనకే రాసి పెట్టింది మనకి మనకే పడుతుంది చూడు ఇప్పుడు అంతే మీ ఇద్దరు నాకే పడుతుంది నాకు పడుతుంది నాకు పడుతుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నాకే పడుతుంది ఏ రెండు సార్లు కొట్టలేదు నాకు పడుతుంది నాకే పడుతుంది చూడు ఇప్పుడు చూడు కర్రే కర్రేది అడ్డం ముందు రా లేకుంటే పడేది రెండు తెలుసా సఖి తీసుకుంటా దీన్ని ఉండదు ఏ పురుగు పురుగు అడ్డం ఉంది సఖి తీసుకుంటా పురుగు పురుగు వాడేసడం ఉంటది గట్ట సఖి బిక్కడం ఉండదు సరే అబ్బా చెట్ ఇది అడ్డం అడ్డం జరపచ్చా మరి రెడ్ ఎట్లా పడతా అడ్డం ఉంది అది జరపరా అట్లా అరే అరే ఇంకా ఫ్యాన్ అయ్యేవారా మొక్క దేవుని మొక్క జై బోలో గణేష్ మహారాజ్ కి పడ్డదంటే రెడ్ మాదే ఇప్పుడు ఇప్పుడు చూడు గేమ్ మాదే పైసలు రెడీ పెట్టుకున్నావు అంతే అరే అయ్యే శేఖర్ ఫ్యాన్ బాగా చేయవారావు చలి పెడుతుందిరా మీరు ఎందుకు ఇవ్వంటారు చలి పెడుతుందిరా ప్లీజ్ స్ట్రైకర్ రాకెట్ అవుతుంది సప్పుడు నువ్వు ఫ్యాన్ బాన్ చేస్తున్నావు గాలికి నీకు నింపియలే పైసలు నీకు ఎన్నున్నాయి పది రూపాయలున్నాయి బెట్టాలంగా 50-50 అని చెప్పిన నీకు పది రూపాయలు ఉనికి మరీ చూసినావు మా జేబుల్ని 100-100 సార్లు ఉనుకు 50 రూపాయలు కలిపి నువ్వు పట్టుకెత్తరే మంచిది లేకుంటే నీ బొక్క బొక్క నీళ్ళు వస్తాం మేము ఇప్పుడు అన్న ఫీజు లేదు గల్లీ లేదు అవన్నీ ఏం మాట్లాడద్దు కానీ చక్కగా ఇంకా 40 రూపాయలు కలిపి 50 రూపాయలు లేకుంటే ఫ్యాన్ అందుకొని చంపుతా ఫ్యాన్ తెచ్చింది నువ్వే అది అమ్ముకుంటాం మేము ఫ్యాన్ అమ్ముకుంటాం మరి ఫ్యాన్ ఫ్యాన్ ఇచ్చి పెట్టిపోయా మరి నీ కదా రాత్రి ఇప్పుడు 3 అయింది గంట సేపు నీతో క్యారమ్ బోర్డ్ ఆడితే 10 రూపాయలు అరే నేను నీ అవ్వ ఒక 100,000 అన్న ఒక కేసీఆర్ అంటున్నా అన్న అవ్వా నేను ఇంత ఆడొచ్చునని ఏం అర్థం కాలే అలా కారణాలవకాశం ఉంటుంది అవన్నీ పడ్డాయి ఇంకేదో జరిగింది మోసం జరిగింది సరే ఇప్పుడైతే మరి క్యారం జరిగితే రేపు పొద్దున్న 100 రూపాయలు ఇచ్చుకుంటా వాళ్ళతో రేపు రాత్రి ఆడతా నా ఈ 100 సపరేట్ ఆ 100 సపరేట్ 10 రూపాయలు నాయన వచ్చినట్టు నేను చూసుకుంటా రేపు చూడు రేపు పక్క ఇప్పుడైతే క్యారం జరుగుతుంది పొద్దున్న కంపల్సర్ వేసుకుంటా చూడరా సంగతి చెప్తావు పొద్దుగాలేసి ఊపిన పొద్దు నాకు బాగా అవుతుంది పొద్దున్నరకి 6 రన్నర వస్తుంది వాళ్ళకి ఆడు నీ అంటే నేను గింత ఆడచ్చుకొని వాళ్ళకు ఏది అర్థమవుతలేదు ఇప్పుడైతే పండుకుంటా మరి ఇక జరగలే పండుకోలే బిడ్డ మీ సంగతి చెప్తావు పొద్దుగాల అయ్యో మీరు దొరకారా మోసం చేసిరు కదా నన్ను రేపు చూడు ఎట్లా ఆడుతున్నావు మీ సంగతి రేపు చెప్తా బిడ్డ మీ ఇద్దరి సంగతి ఏమనుకుంటారు ఆ బిడ్డ
అంటే పట్టుకో ఇక ఇంకా అంటాడు.